భద్రాచలం దేవస్థానం. భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఇక్కడ వెలిశారని స్థల పురాణం. ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. క్షేత్ర చరిత్ర. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్తమే కాదు, ఘనమైన చరిత్ర కూడా ఉంది. 1730 అంటే 17వ శతాబ్ద ప్రాంతంలో భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల ధమ్మక్క అనే ఆమె భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహాభక్తురాలి భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట. తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని, నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండి, ఈ కార్యక్రమంలో నీకు మరో పరమ భక్తుడు సాయంగా నిలుస్తాడు అని ఆదేశించాడట. ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియచేసి భద్రగిరిపైకి వెళ్ళి స్వామివారు వెలసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందంట. ప్రతి సంవత్సరం శ్రీరామ కళ్యాణం కారణంగా నిర్వహించేవారు, శ్రీరాముల కళ్యాణం కూడా నిర్వహించేవారని స్థల పురాణం చెబుతుంది. అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండంపై ఆలయాన్ని నిర్మించారు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు. మేనమామల సహకారంతో పాల్వంచ తాలూక తహసీల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. ఆపై కబీర్దాస్ శిష్యుడైన శ్రీరామదాసుగా మారిపోతాడు. భద్రాచల రాముడికి ఒక మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు 600,000 మోహరీలతో తన దైవం భద్రాచల శ్రీరామచంద్రుడికి 1674 ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు. ఈ విషయం నవాబు తానిషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమ చేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. సొమ్మంతా భద్రాచల ఆలయ నిర్మాణానికే వినియోగించగా, ఇక నా దగ్గర ఏమీ మిగల్లేదు ప్రభు అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి బందిఖానాలో ఖైదు చేస్తాడు. 12 తర్వాత రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతడు భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో అలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి తానీషాకు బాకీ సొమ్ము 600,000 మోహరీలు చెల్లించి రషీదు తీసుకొని మరీ రామదాసును బందిఖాన నుంచి విముక్తం చేశాడంట. ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడితో పాటు సీతా, లక్ష్మణ స్వాములకు చేయించిన పలు ఆభరణాలు, తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు, ఉత్సవ సామాగ్రి, అప్పటి శాసనాలు, పరికరాలు ఆలయంలో చూడవచ్చు. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాలలో రామాయణ కాలంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడున్న పర్ణశాల, రామాయణ ఘాతకు సంబంధించిన కొన్ని ఘట్టాలు ఇక్కడ జరిగాయంట, జనశ్రుతి నిదర్శనలుగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో శ్రీ పాంచరత్ర ఆగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు, ప్రత్యేక అర్చనలు, విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని దేవాలయ చరిత్రలు, ధర్మ సందేహాలు, మంత్రశాస్త్రం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.